हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति ऑल इन वन चैनल। नेनु प्रशांति। ई रोज वीडियो लो चेंज बाय टेस्टी रेसिपी चूसर कदा। आलू कुर्मा चाला बागुंटुंदी। चपाती लोकी, पुल्का, रोटी, अन्नम लोकी, वेजिटेबल बिर्यानी इलांटि वाटन्नितिकी पर्फेक्ट कांबिनेशन, चाला बागुंटुंदी। मीरु कूडा ओकसारी नेनु चेसिन विधंगा ट्राई चेसि चूडंडी। मीरु कूडा चाला बागुंदी अंटारु, మీ అందరికి కూడా నచ్చుద్ది। చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తోటే ఆలు కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మూడు లవంగాలు, రెండు చిన్నవి చెక్క ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। మిక్సీకి పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది। ఇప్పుడు దీనిలోకి నువ్వులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి। ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి। ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీకి పట్టుకుందాము। ఇలా మెత్తటి పొడిలాగా మిక్సీకి పట్టుకొని దీనిలోకి ఒక మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇవి కొంచెం మీడియం సైజ్ టమాటాలు। ఇప్పుడు ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాము। ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకొని ఇంకా పక్కన పెట్టుకుందాం। మనకి మసాలా రెడీ అయిపోయింది। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకుందాము। ఈ వేగిన తర్వాత దీనిలోకి ఒక 3 ఆలుకాయలు, 4 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి కూడా కలుపుకొని వేయించుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాము। ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా వేగడానికి కొంచెం salt వేసుకుంటే త్వరగా వేగిపోతాయి। ఒక పావు టేబుల్ స్పూన్ salt వేసుకొని కలుపుకొని వేయించుకుందాము। ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। ఒక 2 రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసుకొని వేయించుకుందాము। ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీకి బట్టి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకొని కలుపుకొని వేయించుకుందాము। ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, పచ్చి మిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని మీ టేస్టికి సరిపడా కారం వేసుకోండి। ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది। ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఆలు కుర్మా చాలా బాగుంటుంది। పుల్లటి పెరుగు కాకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలను వేసుకుందాము। ఉర్లగడ్డ ముక్కలు కొంచెం పెద్ద సైజుగా ఇలా కట్ చేసుకోండి, బాగుంటాయి। ఇవి salt వేసి ఉడికించి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు ఇవి। ఈ మసాలా అంతా కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుందాం ఒకసారి। ఇప్పుడు మనకి గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాము। మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా కూడా వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం। ఉర్లగడ్డలు ఉడికించుకునేటప్పుడు కొంచెం salt వేసుకొని ఉడికించుకున్నాము, అలాగే ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కదా salt। మనం ఇంతవరకు salt వేసుకోలేదు, ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్టికి సరిపడా salt వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాలు ఫ్లేమ్ సిమ్ లో ఉంచుకొని ఉడికించుకోండి।
రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాము. చూశారు కదా ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ఇంకా ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కలుపుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా పుల్కా రోటీ బిర్యానీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.